హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మోక్షదా ఏకాదశి రోజు పూజ ఏ విధంగా చేయాలి ఆ రోజు ఉపవాసం ఎలా ఆచరించాలి అలాగే ఈ మోక్షదా ఏకాదశి రోజు ఎలాంటి దానాలు చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోక్షదా ఏకాదశి అంటారు ఈ మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని గీతా జయంతి అనే పేరుతో పిలుస్తారు ఈ మోక్షదా ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే సర్వ సంపదలు కలుగుతాయి అంతేకాకుండా మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అయితే ఈ మోక్షదా ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి ఉపవాసం ఎలా ఆచరించాలి అలాగే ఈ ఏకాదశి రోజు ఎలాంటి దానాలు చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ ఏకాదశి రోజు ఉదయాన్ని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తల స్నానం చేసి మీ పూజా ను శుభ్రం చేసుకుని మీ పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల ఫోటో తీసుకుని ఆ ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి సంపంగి పువ్వులతో అలంకరించాలి సంపంగి పువ్వులు లేనివారు పసుపు పచ్చని చామంతి పువ్వులతో అలంకరించాలి ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి తర్వాత పూజా మందిరంలో దీపారాధన చేయాలి తర్వాత పూజా స్థలమును పసుపు నీటితో గాని గోమయంతో గాని శుభ్రం చేసి కుబేర ముగ్గు ముగ్గుగాని అష్టదల పాదపద్మం ముగ్గు గాని వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు గడపలకి పసుపు కుంకుమలతో అలంకరించాలి తర్వాత పూజా స్థలంలో ఒక పీటను పెట్టి ఆ పీట మీద పసుపు రంగు వస్త్రాన్ని పరచి దానిమీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటోని గాని రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటోని గాని సీతారాములు కలిసి ఉన్న ఫోటోని గాని పెట్టుకుని పూజ చేయవచ్చండి ఎందుకంటే ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క అవతారాలే కాబట్టి ఏ ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చండి ఇందులో ఎవరి ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చండి పర్వాలేదు ఈ ఏకాదశి వ్రతాన్ని ఈ విధంగా సపరేట్ గా పీఠ మీద పెట్టుకుని చేయవచ్చండి లేదంటే మీ పూజా మందిరంలో కూడా చేయవచ్చండి నేను పీఠం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని పెట్టుకుని పూజ చేస్తున్నానండి తర్వాత వెంకటేశ్వర స్వామికి గంధం కుంకుమ పువ్వులతో అలంకరిస్తున్నానండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తులసి మాలను సమర్పించాలి శ్రీ మహావిష్ణువుకు తులసి దళం అంటే చాలా ఇష్టమండి కలుషాన్ని గాజులు పువ్వులతో అలంకరించాలి తర్వాత కలుషం ముందు ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో లక్ష్మీనారాయణల విగ్రహాలను పెట్టుకోవాలి మీ దగ్గర లక్ష్మీనారాయణుల విగ్రహాలు లేకుంటే పెట్టుకోకుండా పర్వాలేదండి ఆ విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి గాజుల మాలను సమర్పించాలి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని కూడా పూజాపీఠం మీద పెట్టుకోవాలి తర్వాత గణపతిని లక్ష్మీనారాయణ విగ్రహాలని పువ్వులతో అలంకరించాలి వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఏవైనా పసుపు రంగు పువ్వులతో గాని పసుపు రంగు చామంతి పువ్వులతో గాని వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి తర్వాత దీపారాధన కోసం పిండి ప్రమిదలను పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం అలాగే వెంకటేశ్వర స్వామికి ఏడవ అంకె అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఏడు పిండి దీపాలను పీఠం మీద పెట్టుకున్నానండి తర్వాత కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను కామాక్షి దీపాన్ని పిండి ప్రమిదలను పువ్వులతో అలంకరించాను తర్వాత పూజా పీఠం మీద పంచపాత్రను మంగళహారతి ప్లేటు మరియు అగరవర్తి స్టాండ్ను పూజా వస్తువులన్నింటినీ పూజా స్థలంలో పెట్టుకున్నానండి ఇలా అన్నింటినీ పక్కన పెట్టుకుని మాత్రమే పూజ చేయాలి పూజ మొదలు పెట్టిన తర్వాత మధ్య మధ్యలో లేవకూడదండి అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి ముందుగా ఏకహారతిని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలకి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేయాలి దీపారాధన చేసిన తర్వాత గణపతి యొక్క ధ్యాన శ్లోకంతో పీఠం మీదికి ఆహ్వానించాలి తర్వాత ఆచమనం చేయాలి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః అంటూ మూడుసార్లు పంచపాత్రలోని నీటిని ఉద్దర్నితో చేతిలో తీసుకొని తాగాలి తర్వాత చెయ్యి కడుక్కోవాలి మిగిలిన ఇరవై నాలుగు నామాలు చదవాలి తర్వాత ప్రాణాయామం చేయాలి భూశుద్ధి మంత్రాన్ని చదవాలి చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని పంచపాత్రలోని నీటిని ఉద్దర్ణితో తీసుకొని ఒక బౌల్లో అక్షంతలను నీటితో సహా వదలాలి తర్వాత సంకల్పం చెప్పుకోవాలి తర్వాత చేయి తుడుచుకొని పూజ చేయాలి పూజ చేసిన తర్వాత కలుషంలోని నీటిని దేవుడి ఫోటోల పైన పూజా సామాగ్రి పైన చల్లాలి ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించాలి కాబట్టి గణపతికి ఛోడోపచార పూజ చేయాలి గణపతిని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి పాదయోపాద్యం సమర్పయామి అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలను సమర్పించాలి తర్వాత ఆచమనీయం చేయాలి స్నానం సమర్పయామి అంటూ పంచపాత్రలోని నీటిని ఉద్దన్నితో తీసుకొని స్నానం చేపించాలి వస్త్రయజ్ఞం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి లేదంటే అక్షంతులు వేసి నమస్కారం చేసుకోవాలి గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలు ఆభరణాలను గణపతికి సమర్పించాలి ఇక్కడ గణపతి యొక్క నూట ఎనిమిది నామాలు చదువుతూ పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పూజ చేయాలి తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపం చూపించాలి దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి తర్వాత అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని నివేదించి ఆ నైవేద్యం పైన నీటిని చల్లాలి తాంబూలం సమర్పయామి అంటూ గణపతికి తమలాపాకును సమర్పించాలి నీరాజనం సమర్పయామి అంటూ మంగళహారతి ఇచ్చి మంగళహారతి పాట పాడుతూ మంగళహారతి ఇవ్వాలి తర్వాత ఉద్దర్ణితో నీటిని తిప్పి గణపతికి చూపించి తర్వాత నమస్కారం చేసుకోవాలి చేతిలో కొన్ని అక్షింతలు పువ్వులను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అంటూ గణపతి పాదాల దగ్గర వేయాలి ఆత్మ ప్రదక్షిణ చేయాలి గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణలను పూజించాలి ముందుగా లక్ష్మీనారాయణలను పీఠం మీదికి ఆహ్వానించి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి పాదయో సమర్పయామి అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి తర్వాత ఆచమనం సమర్పయామి అంటూ ఉద్దర్నితో నీటిని సమర్పించాలి స్నానం సమర్పయామి అంటూ స్నానం చేయించాలి వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి లేదంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పుష్పాలు ఆభరణాలతో స్వామి అమ్మవార్లని అలంకరించాలి ఇక్కడ మీకేమైనా కోరికలు ఉంటే లక్ష్మీనారాయణలకి చెప్పుకొని విష్ణు సహస్రనామం విష్ణు అష్టకం లక్ష్మీ సహస్రనామం లక్ష్మీ అష్టకం వంటి శ్లోకాలను చదువుతూ పసుపు రంగు పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి ఈ శ్లోకాలు చదవడం రానివారు ఓం నమో భగవతే నమః లేదా ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాలను నూట ఎనిమిది సార్లు చదువుతూ పువ్వులు అక్షింతలు తులసి దళాలతో పూజ చేయాలి తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ స్వామి అమ్మవార్లకి ధూపాన్ని వేయాలి దీపం దర్శయామి అంటూ స్వామి అమ్మవార్లకి దీపాన్ని చూపించాలి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి పచ్చకర్పూరంతో ఆరతి ఇవ్వాలి అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర ఒక ప్రమిదలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి ఎనిమిది వత్తులు వేసి దీపారాధన చేయాలి ఈ మోక్షదా ఏకాదశి రోజు ధ్వజస్తంభం దగ్గర ఎనిమిది వత్తులు వేసి దీపం పెడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే ఈ ఏకాదశి రోజు ఎలాంటి దానాలు చేయాలి అంటే ఈ ఏకాదశి రోజు జలదానం చేయాలి ఇప్పుడు మనం ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం ఏకాదశి ముందు రోజు దశమి నాటి రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి దశమి రోజు రాత్రి నుండి ద్వాదశి రోజు ఉదయం మళ్ళీ విష్ణు పూజ చేసిన తర్వాతనే ఉపవాసం విరమించాలి అంటే దశమి రాత్రి నుండి ఏకాదశి ద్వాదశి ఉదయం వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఉపవాసం పాటించాలి ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం జాగరణ హరినామ స్మరణ చేయాలండి అయితే ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసం విరమించాలి అలానే ఈ ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిదండి అయితే మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి అంటే అది వెంకటేశ్వర స్వామి ఆలయమైన కావచ్చండి అండి రామాలయమైన కావచ్చు ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాన్ని ఈ ద్వాదశి నాడు తప్పనిసరిగా దర్శించాలి ఈ ఏకాదశి రోజే గీతా జయంతి వచ్చింది కాబట్టి భగవద్గీతని పూజా మందిరంలో పెట్టి అగరబత్తులు వెలిగించి నమస్కారం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మోక్షద ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి ఉపవాసం ఎలా ఆచరించాలి అలాగే ఈరోజు ఎలాంటి దానాలు చేయాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్